అమూల్యని గురించిన ఆలోచనతో నైట్ అంతా నిద్రపట్టలేదు. హాయ్ పాతు. హలో, ఏంటి సైలెంట్ గా ఉన్నారు? పార్థు, ఏంటి పార్థు, ఏంటి పారుధ్యానం? నాకంటే మీకు ఆ పట్టినే ఎక్కువ. బుద్ధుందా నీకు? ఆఫ్టర్ ఆల్ ఒక పట్టి గురించి. ఒరే పార్థు, ఏంట్రా ఇది? ఆ పట్టి ఎవరో ఒకరు వెతుకుతారు గాని ముందు నువ్వు లోపలికి పద. అత్తయ్య గారు, నా మాట విని అమూల్యని పిలిపించండి. అమ్మా అమూల్య, నువ్వు వెంటనే బయలుదేరి మన ఇంటికి రావాలమ్మా. సారీ అమ్మమ్మ గారు, నేను రాలేను. అదేంటమ్మా అలా అంటావు? అలాగే అనాలమ్మమ్మ గారు, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే మంచిది. అమూల్య ఇలా మాట్లాడిందంటే తనని రిజెక్ట్ చేసిన పెళ్లి కొడుకు పార్థునే అని ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది.